అడుక్కు ఈ సామెత ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ కరెక్ట్ గా సరిపోతుంది. సో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటూ కొన్ని లెక్కలు అయితే బయటపెట్టాయి. అయితే పెద్ద పోస్టర్లు ప్రతి న్యూస్ పేపర్లోనూ బాగా పబ్లిసిటీ ఇచ్చాయి. ఆ లెక్కలేంటో ఒకసారి చూస్తే ఆ లెక్కలు అందులోని బొక్కలు క్లియర్ కనిపించాయి. అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను ఇంత ముందే. ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్ని, మీరు తర్వాత చూడొచ్చు. అలాగే 2021-22 సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు రిలీజ్ చేసాం అని చెప్పేసి అది కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, ఆ జాబ్ క్యాలెండర్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ వీడియో చూశాక ఆ వీడియోస్ కూడా చూడండి. అసలు ఉద్యోగాల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అనేది మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. వీడియో చూస్తున్న వీక్షకులకు చిన్న విజ్ఞప్తి, ప్రపంచ నలుమూల నుంచి తెలుగు వారి కోసం వార్తలు క్లుప్తంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలు పెట్టడం జరిగింది. ఛానల్కి మీ వంతు సహాయం అందించాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. చేశారా? అయితే దాని పక్కనే బెల్ ఐకాన్, అదే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు మేము చేసే ప్రతి వీడియో గురించి మీకు నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడొచ్చు. అలాగే తెలిసిన వారికి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మనం కట్టే ట్యాక్సులన్నీ పప్పు బెల్లాల్లో పంచిపెట్టడమే సరిపోయింది. ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు లేటుగా ఆ జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే కొత్తగా రిక్రూట్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి జీతాలు ఇచ్చే అంత స్తోమత మన రాష్ట్రంలో లేదు. అందుకనే కొత్తగా మన జాబ్స్ రిక్రూట్మెంట్ కూడా మనం అనుకున్నంత రీతిగా జరగదు. ఏదో తుదు మాత్రమే కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది రిక్రూట్మెంట్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉంటారు సరే అని చెప్పి అక్కడ నుంచి ప్రైవేట్ సెక్టర్కి వెళ్దాము అనుకుంటే జగన్ గారి హయాంలో కానీ చంద్రబాబు గారి హయాంలో కానీ ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి. అయితే మొన్న మధ్య సాక్షి టీవీ ఛానల్లో ఒక డిబేట్ చూస్తున్నా. అయితే కోమినేని గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసింది, ఎన్నని ఇస్తుంది, ఇక మీరు ప్రైవేట్ ఉద్యోగాల మీద డిపెండ్ అవ్వాలి, ప్రతిదీ ప్రభుత్వమే చేయాలంటే ఎలా అని చెప్పి. ఎక్కడున్నాయి సార్ మన రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలు? ప్రైవేట్ ఉద్యోగాలు రావాలంటే పక్క రాష్ట్రాలకు పరిగెత్తుకుంటే వెళ్ళాల్సిన పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ స్కీమ్ కింద ప్రజలకి ఫ్రీగా డబ్బులు పంచిపెడుతున్నాం, పప్పు బెల్లాలా అని చెప్పి లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు కదా. మీరు వచ్చిన తర్వాత మీ హయాంలో ఎన్ని కంపెనీలు రాష్ట్రంలోకి వచ్చాయి, ఇంత పెట్టుబడులు పెట్టాయి, అలాగే ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నాయి, ఆ కంపెనీల జాతకం ఏంటి, ప్రొఫైల్ అనేది ఒకసారి ఆ లిస్ట్ కూడా మీరు రిలీజ్ చేస్తే ఎంతమందికి ఇప్పటివరకు ఉద్యోగాలు కల్పించాయి అనేది రిలీజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది చాలదు అన్నట్టు మళ్ళీ రాష్ట్రంలో స్థానికులకే అంటే 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రీసెంట్గా ఒక జీవో అయితే ఏదో తీసుకొచ్చి పాస్ చేసినట్టున్నారు. ఒక్కసారి మన రాష్ట్రంలోనే కంపెనీలు సరిగ్గా లేవు, ప్రభుత్వం ఎలాగో ఇవ్వదు, అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా జాబులు ఎత్తుక్కోవాలని కంపెనీలే సరిగ్గా లేవు. ఇంకా మన రాష్ట్రంలోనే 75% స్థానికుల కంటే చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వీళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని 75% లోకల్ వాళ్ళకే జాబ్స్ ఇవ్వాలి, బయట స్టేట్ వాళ్ళకి ఇవ్వం అని చెప్పేసి ఒక్కసారి తీసుకొచ్చారే అనుకోండి రూలు. ఇంకా మా పరిస్థితి ఏంటి సార్, బయట స్టేట్లో ఉన్న వాళ్ళు ఇంకా మన స్టేట్కి వచ్చి అడుక్కు తినాలి, అమ్మాయి ఇవ్వదు అడుక్కు తినదంటే ఇదే మరి. మీరు ప్రభుత్వంలో ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వరు, ప్రైవేట్ కంపెనీలు వచ్చి పెట్టి వాళ్ళు ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళకి రాయితీలు ఇవ్వడమో లేకపోతే ఏదో ఒకటి చేయడం అనేది మీరు చెయ్యరు. కొన్ని పక్క స్టేట్లోకి వెళ్ళి ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదించుకుందామంటే ఇలాంటి 75% బంపర్ ఆఫర్లు పెడితే ఇంకంతే, ఏం చేస్తాం, భరించాల్సిందే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.